కోవిడ్ కష్టకాలంలో ధైర్యంగా ముందుకు వచ్చి కరోనా సోకిన వారికి సహకరించడం చాలా అభినందనీయదగ్గ విషయమని జంగారెడ్డిగూడెంలో ఎస్పీ డాక్టర్ రవికిరణ్ అన్నారు. గత 3 నెలల కాలంగా కోవిడ్ సోకిన వారికి వివిధ రకాలుగా మానవత్వంతో సేవలు అందచేసిన జంగారెడ్డిగూడెం మానవతా మూర్తిని కామవరప కోట యాంటీ కరోనా హెల్పింగ్ టీమ్ సభ్యులు వీరమల్ల మధులకు మానవత్వ ధీర బిరుదుతో సత్కరించి ప్రశంసా పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం సీఐ గౌరీశంకర్, రిటైర్ ఇబ్రాహిం మున్నంగి శ్రీనివాస్, నిజపరపు దుర్గా ప్రసాద్, సౌజన్ సాయి తదితరులు పాల్గొన్నారు. సమయంలో ఏదైతే మేము సేవలు చేసామో అది గుర్తించి మాకు జంగారెడ్డి డిఎస్పీ గారు, డాక్టర్ రవికిరణ్ గారు చిరు సత్కారం చేయడంతో పాటు ఇలా జ్ఞాపకం చేయడం అనేది చాలా సంతోషకరం. ఎందుకంటే ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడానికి అందరూ కూడా మాకు దాతలు ఎంతగానో సహకరించారు. వారందరికీ కూడా ఈ సత్కారాన్ని అంకితం చేస్తున్నాం. రానున్న రోజుల్లో కూడా ప్రజలకు ఎటువంటి సేవలు కావాలన్నా మా యాంటీ కరోనా టీం తరఫు నుంచి చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తాం. థ్యాంక్ యూ వన్ సెకండ్ డిఎస్పీ గారు అండ్ సిఐ మల్లి గారు. మాకు చేసిన సర్వీస్ పేరు గుర్తించి మన పోలీసు వారు మమ్మల్ని పిలిచి ఈ కారణాన్ని సాల్వ్ చేయవాలని నిజంగా మర్చిపోవాలండి. మళ్ళీ దొరకట్లేదు పాఠం ఇప్పుడు ఏమి జరగలేదు. కానీ మేము నిరంతరం సర్వీస్ చేయడానికి ఇప్పుడు సిద్ధంగానే ఉంటాం. మా సేవలు ఏమైనా సరే చనిపోయిన వాళ్ళు ముందు చేయడానికి వీకులు అయ్యి ఉంటుంది మా దగ్గర. మాది ఎటువంటి సర్వీస్ సార్, కావరగడ్ కానీ జంగాడ మండలం కానీ మీరు మీకు ఏ విధంగా అయినా సరే మా వరకు చేయగల సేవలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం తెలియజేస్తున్నాం. ఇలా చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు. డిఎస్ పార్టీ.